న్యూ ఇయర్ రోజు కేసీఆర్కి ఏడాది మొత్తం మర్చిపోలేని గిఫ్ట్ చంద్రబాబు ఏమి ఇచ్చి ఉంటారు? వీరిద్దరి మధ్య నెలకొన్న ఆసక్తికర పరిణామాలేంటి? చంద్రబాబు కేసీఆర్కు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చుంటారు? కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండి ఉంటుంది? దీని వెనక ఉన్న ఆసక్తికర విషయాలేంటి? కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో వేళ్లు పెడతానన్న అందుకే చంద్రబాబు ఈ గిఫ్ట్ ఇచ్చి ఉంటారా? ఈ కథ వెనుకున్న ఆసక్తికర పరిణామాలేంటి? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటిస్తున్నారు. తెలంగాణలో తనను ఓడించడానికి ప్రయత్నించిన చంద్రబాబుకు ఏపీలో అడుగుపెట్టి మరీ గిఫ్ట్ ఇస్తానని తెలుపుతున్నారు కేసీఆర్. అయితే ఆయన రిటర్న్ గిఫ్ట్ సంగతేమో కానీ అంతకుముందే అంటే న్యూ ఇయర్ రోజే చంద్రబాబు కేసీఆర్కి అద్దరిపోయే గిఫ్ట్ ఇచ్చారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అంటే ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ జనసేన చీఫ్ పవన్ని కలిసి పోటీ చేయించడమే అని, ఆ రెండు పార్టీలు ఒకటైతే బాబు ఓటమే ఖాయమని అంచనా వేస్తున్నాడట కేసీఆర్. జగన్ పవన్ సామాజిక వర్గాల కలయికతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఒకే ఓటు బ్యాంక్గా ఉంటుందనే భావనతో కేసీఆర్ ఈ ఎత్తు వేశారట. ఇటు కేసీఆర్ అధినేత వెనుక బీజేపీ కూడా ఉందనే కామెంట్స్ ఉన్నాయి. అయితే ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ మోదీ కేసీఆర్ టీంలో లేరని, ఆయన తన సొంత ప్రాంతాల వెళ్తున్నారని వివరించారు చంద్రబాబు. ఇదే హాట్ టాపిక్గా మారుతోంది. గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ అధిష్టానం ఏపీలో జగన్ పవన్ని కలవడం కోసం విపరీతంగా కృషి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆ నేతలతో సీక్రెట్గా మంత్రాలు జరుపుతారనే ప్రచారం సైతం జరిగింది. అయితే ఇంతలోనే చంద్రబాబు నూతన సంవత్సరం ప్రారంభపు తొలి రోజే కేసీఆర్కి గిఫ్ట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ జగన్ మోదీ కేసీఆర్ టీం లేరని తెలిపారు. అంటే పవన్ త్వరలోనే ఆయనతో మీరు పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా అది ఊహాజనిత ప్రశ్నగా నవ్వేశారు చంద్రబాబు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో టచ్లోకి వచ్చారని, త్వరలోనే ఇద్దరూ కలిసి పోటీ చేయబోతున్నారనే కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై విమర్శలు చేసినా టీడీపీ మాత్రం ఆయనపై నెగిటివ్గా మాట్లాడలేదు. ఇంతలోనే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరిన్ని ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. ఇదే నిజమైతే ఏపీలో టీడీపీ జనసేన పొత్తును ఢీకొట్టడం, బాబును అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎవ్వరి తరమో కాదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. అంటే కేసీఆర్కి ఇది నిజంగానే న్యూ ఇయర్ గిఫ్ట్ అని వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ పండితులు. మొత్తం మీద టీఆర్ఎస్ అధినేతకు దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ బాబు ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్కి బాబు ఇచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.